Andhra Pradesh appullo records srishtistundi. Kendram anumatinchina runalanu ayana kadiki techi vadestundi. Puttina chotalla appulu techi babbam gadupukuntundi. Prastuta aarthika samvatsaramlo modati 4 nelallo bahiranga market runame 28500 kotlu samikarinchindi. ఈ నెల 25న మరో 1000 కోట్లు తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో మొత్తం అప్పు 29500 కోట్లకు చేరబోతోంది. కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో 30275 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ అప్పు మొత్తాన్ని 4 నెలల్లోనే తీసుకుంది జగన్ సర్కార్. ఈ నెల 25న కూడా 1000 కోట్ల రుణం తీసుకుంటే ఇక కేంద్రం అనుమతించిన దాంట్లో 775 కోట్లే తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆగస్టు నుంచి కొత్త రుణాలు కావాలంటే కేంద్ర అనుమతుల కోసం ప్రయత్నించాలి. మరోవైపు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.50% మేర అదనపు రుణం ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర అనుమతి మేరకు నెలకు సగటున 3400 కోట్ల రుణం తీసుకోవచ్చు. కానీ సగటున నెలకు 7500 కోట్ల వరకు తీసుకుంటోంది వైసీపీ సర్కార్. తీసుకున్న ఈ మొత్తం అప్పు లెక్కలు ఎక్కడా వెల్లడి కావడం లేదు. ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు సమీకరిస్తోంది. ఇంకా ప్రభుత్వ ఖాతా ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వానికి వచ్చే నిధులను రుణంగా వాడుకుంటోంది. ఆ లెక్కలపై ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ అడుగుతూ ఉన్నా బయటకు చెప్పట్లేదు. మరోవైపు ప్రభుత్వం వెల్లడించే అప్పుల లెక్కల్లో మాయ కనిపిస్తోంది.